పిల్లలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. భాషాదర్శిని కార్యక్రమానికి స్వాగతం. పిల్లలారా, సాధారణంగా మీరు ఆటలు ఆడుతూ ఉంటారు కదూ. నాటకాలు వేయటం, పాటలు పాడటం, నృత్యాలు చేయటం అంటే పిల్లలకు ఎంతో సరదా. అదేవిధంగా ఆటలు ఆడటం మీకు ఇష్టమే కదా, అది ఎంతో సహజం. అన్నట్టు మీకు నచ్చిన ఆటలు అంటే ఏవి? ఎవరెవరితో ఆటలు ఆడతారో మాకు చెప్తారా? అయితే మీరు ఎక్కడ ఆడుకుంటారు? ఇంట్లో ఆడుతారా, లేకపోతే బయటికి ఆట స్థలానికి వెళ్ళి ఆడుతారు? పదండి, ఈరోజు నేటి కార్యక్రమంలో ఆటలను గురించి తెలుసుకుందాం. 7వ పాఠం, క్రీడలు, స్పోర్ట్స్, మౌఖిక అభ్యాసం, ఓరల్ ఎక్సర్సైజ్. విద్యార్థులారా, మీరు ఆటలు ఆడతారా? మీరు ఏ ఆటలు ఆడతారు? పిల్లల జీవితాల్లో ఆటలు చాలా అవసరం. ఆటలు ఆడటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. నిజానికి పిల్లలకి ఆట స్థలం అలవాటు చేయడం ఎంతో మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు క్రీడలలో పాల్గొనాలి. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా పెరిగేందుకు క్రీడలు ఉపయోగపడతాయి. మామూలుగా లోపల ఆడే కొన్ని ఆటలు ఉంటాయి. ఇంకా బయట ఆడే ఆటలు కూడా ఉంటాయి. కొన్నింటిని ఒంటరిగా ఆడవచ్చు. ఇంకా కొన్ని ఆటలు మిత్రులతో ఆడవచ్చు. పదండి, కొన్ని ఆటల గురించి తెలుసుకుందాం. ఊయల ఆట. బొంగరం. గాలిపటం. జారుడు బల్ల. ఈత కొట్టటం. కాలిబంతి ఆట. బంతి ఆట జట్టు. ఒప్పుల కుప్ప. గోళీలాట. తొక్కుడు బిళ్ళ ఆట. దాగుడు మూతలు. చదరంగం. క్రీడలకు, ఆటలకు సంబంధించిన ఇంకా కొన్ని పదాలను గుర్తించండి. ఆటగాళ్ళు, ప్లేయర్స్. జట్టు, టీమ్. పోటీ,
కంపెటిషన్. విజేతలు విన్నర్స్. పందెం రేస్. పరుగు పందెం రన్నింగ్ రేస్. గెలుచు విన్. ఓడిపోవు లూజ్. ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు మౌఖికంగా జవాబులు ఇవ్వండి. లోపల ఆడే కొన్ని ఆటలను పేర్కొనండి. బయట ఆడే కొన్ని ఆటలను పేర్కొనండి. మీ మిత్రులతో ఏ ఏ ఆటలు ఆడతారు? సాధారణంగా కాలిబంతి ఆటను ఎంతమంది ఆడతారు? మీరు ఎప్పుడు ఆటలు ఆడతారు? మీరు ఎక్కడ ఆటలు ఆడతారు? మనం ఆటలు ఎందుకు ఆడాలి? పిల్లలారా, మీరు గమనించినట్టుగా లోపల బయట ఆడే ఆటలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ ఆటలను గురించి తెలుసుకుని మీ మిత్రులతో తప్పకుండా ఆడండి. టాబ్లెట్లోనూ మొబైల్ ఫోన్లోనూ ఎక్కువ సమయానికి ఆటలు ఆడే బదులుగా మీ బంధుమిత్రులతో ఇటువంటి ఆటలు ఆడుతూ ఉండండి. మా కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. ఇంతటితో మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఇంకో కార్యక్రమం దాకా సెలవు ఇవ్వండి. ధన్యవాదం. నమస్కారం.